తెరదు. జనసేన అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వారి యొక్క ఆలోచన విధానం, ఆశయాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల అభ్యున్నతి కోసం వారు చేస్తున్నటువంటి ఆలోచనని ఒక రకంగా ఆకర్షితులు అవ్వడం కానీ లేదు, వారు చేసే ప్రయత్నం మంచి ప్రయత్నంలో, సమాజానికి మేలు జరిగే మంచి ప్రయత్నంలో మా వంతుగా నా వంతుగా వ్యక్తిగతంగా భాగస్వామి కావాలని, ఆ ప్రయాణంలో తోడుగా ఉండాలని ఆలోచనని, భవిష్యత్తుకి ఒక మంచి కార్యరూపం దాల్చాలనే ఒక నిర్ణయంతో పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగా నాది చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం. 85లో అధికారికంగా యువజన కాంగ్రెస్ లో చేరి దానికి ముందు విద్యార్థి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మండలాధ్యక్షుడిగా ఎన్నికై 89లో ఈ రాష్ట్రంలో ఒక యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికై అనేకమైనటువంటి రాజకీయ ఒడిదుడుకులు చూసినటువంటి ఒక వ్యక్తిగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున ప్రధానంగా ఒకటి రెండు అంశాలు. ఒకటి, రాజకీయ విధానం ద్వారా ఒక సామాజిక మార్పు తీసుకురావాలని, ఆ సామాజిక మార్పు వలన ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కానీ, అనేక ప్రభుత్వాలు వచ్చాయి. ఒక ఉత్థాన సంస్థ గురించి పవన్ కళ్యాణ్ గారే పర్యటన చేయాల్సిన అవసరం లేదు, పనిచేయాల్సిన అవసరం లేదు, వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసి తనకి చాటి చెప్పారని ఇటీవల కాలంలో మనం చూసాం. 4 రోజుల ప్రయత్నం, అది ఎప్పటి నుండి ప్రయత్నం మొదలుపెట్టినా కూడా ఒక వంతాడ గ్రామంలో జరిగిన ఒక లాటరేట్ తవ్వకం, ఆ తవ్వకం వలన ఒక వ్యవస్థ నష్టం జరుగుతుందని, పర్యావరణం పాడవుతుందని, అది అన్ని సంవత్సరాలుగా ఒక అంతర్గతంగా రహస్యంగా జరుగుతున్న ఒక దోపిడీని వారి పర్యటన ద్వారా అన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక వారి పర్యటన ద్వారా అది బయట ప్రపంచానికి తెలిసింది. దోపిడీ అని అంటే వ్యక్తులు కొంతమంది శక్తులు చేసింది కాదు, అది ప్రభుత్వమే దోపిడీ చేసే విధంగా దీనికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని అడిగారు. ఒక మత్స్యకార సంస్థలు తీసుకున్నా, ఒక గిరిజన పంటలో ఉన్న వెనుకబాటుతనాన్ని వెలుగులోకి తీసుకురావడానికైనా, వీటన్నిటిపైన పనిచేయాలనేటువంటి ఒక వారి యొక్క ఆలోచన కానీ, వారు చేసేటటువంటి ప్రకటన కానీ, వారు ఇచ్చినటువంటి హామీ కానీ, వారి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిపైన ప్రధానంగా రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ ఆ అంశాలన్నీ కూడా అధికారంలో లేకుండా, మరీ ముఖ్యంగా ఈ రోజున ఎవరు వారిని ఏ విషయంలో కూడా ప్రశ్నించేటటువంటి శక్తి లేకుండా ఒక స్వచ్ఛందంగా ఈ రోజునే మొదలుపెట్టినటువంటి ఒక రాజకీయ ప్రస్థానంలో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేయడం జరిగింది.